డెమోక్రటిక్గా విమర్శించవచ్చు, ఆరోపణలు చేయొచ్చు. నోటికి చూడు బూతులు తిట్టడమైంది, ఎవరికి తోచినట్టు వాడు. అదంతా కూడా మేమే తిట్టినా ఎవరు అందరూ నోరు మూసుకొని భరించాలి, లేదా జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు కానీ, లేకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ, లేదా ప్రజాస్వామ్యవాదులు కానీ ఎవరైనా క్వశ్చన్ చేస్తే మమ్మల్ని క్వశ్చన్ చేయకూడదు అనేది రెండవది. ఈ విపరీతమైన వైఖరి వాళ్ళ భాషలో, చంద్రబాబు నాయుడు భాషలో అయినా, ఆయన కొడుకు భాషలో అయినా, వాళ్ళ వెనకంబడి ఉండేవాళ్ళైనా డెస్పరేట్గా నిస్పృహత బూతులకు ఎత్తుకోవడం అనేది, దానికి రియాక్షన్ వస్తే మళ్ళీ అంతే దీనిగా ఆగింతం చేయడం అనేది వాళ్ళకి మామూలు అయింది. అందులో భాగంగానే ఈరోజు కూడా అట్లా అంటున్నట్టున్నారు. మార్గదర్శి చిట్ ఫండ్స్కి సంబంధించినంత వరకు మీరు అందరూ గమనిస్తుంటారు, ఏదైతే దానికి పర్మిషన్ లేదో కంపెనీ, ఏవైతే డిపాజిట్ కలెక్ట్ చేయకూడదో వాళ్ళు వేరే రూపంలో కలెక్ట్ చేస్తున్నారు. మొత్తం ఆయన ఈనాడు అనే సంస్థను పెట్టి తద్వారా నిర్మించుకున్న ఒక పేరు, దాన్ని తన స్వార్థానికి వాడుకోవడం వల్లే ఇవన్నీ. మార్గదర్శి చిట్ ఫండ్ అనండి, మార్గదర్శి ఫైనాన్స్ అంతకుముందు చేసిన మోసాలు కానీ, రామోజీ ఫిల్మ్ సిటీ పేరిట 1000 ఎకరాల కబ్జా కానీ, ఇంకా ఆయన ఏ ఆఫీసు నాకు తెలిసి అయితే ఆయనది కొని పద్ధతి ప్రకారం రిజిస్ట్రేషన్ చేసుకున్నది, ఆయన కార్యాలయాల్లో ఏది ఉందని అయితే నేను అనుకోవట్లా, అందరికీ తెలిసినవే. ఇలాంటి పెద్ద మనిషి ఆ భాగవతం ఈరోజు బయటకు వస్తుంది. ఎందుకు వచ్చింది? కంప్లైంట్లు వచ్చాయి కాబట్టి. దాన్ని చెక్ చేస్తుంటే ఒకటొకటి తొవ్వే కొద్ది పుట్ట దోచినట్టు వస్తున్నాయి. సింపుల్ ఒకటే అందరికి అర్థం కావాలంటే, గతంలో అగ్రి గోల్డ్ అని ఒకటి అలాంటి సంస్థలు వస్తున్నాయి, అంతకుముందు సహారాన ఇలాంటివి. నిజానికి ఆ రోజు, ఈరోజు రామోజీరావు చెప్పచ్చు నాకు ఇన్ని ఇంతలే ఆస్తులు ఉన్నాయి, ఎంత ఉంది, దానికి కావాల్సినంత నెట్వర్క్ ఉంది ఎప్పటికప్పుడు తీర్చడానికని, మరి వాళ్ళకు ఉండి ఉంటాయిగా. వాళ్ళకు ఈరోజు అగ్రి గోల్డ్ ఆస్తులు ఎందుకు చూస్తే నాకు తెలిసి 1000 కోట్లలోనే ఉన్నాయి. అలాంటి దానంలో నువ్వు బ్రేక్ చేసినప్పుడు, నువ్వే రాయించి స్టోరీస్ రాయించి నువ్వు కేసులు పెట్టి చీజ్ చేసినప్పుడు, నువ్వు చేస్తున్నది ఏంది పెద్ద మనిషి అని ఎవరో ఉన్న క్వశ్చన్ చేస్తే దానికి ఆన్సర్ ఇవ్వకపోగా ఉల్టా ఆయనే దబాయిస్తున్నాడు. ఈరోజు వరుసగా వస్తున్న సిఐడి మన వీటికి సంబంధించిన పోలీసు దర్యాప్తులు కానీ వాటిలో బయటపడుతున్నాయి, రిజిస్ట్రేషన్ అధికారులు వల్లపోయి చేస్తున్న దాంట్లో నిర్ఘాంతపోయేవి ఏవైతే ఈయన అందరి మీద రాస్తుంటాడు, ఎట్లా ఎగ్గొట్టారు, ఎట్లా చేస్తున్నారు, ఎట్లా ఒక హెడ్ కింద చూపాల్సింది ఇంకో దాని కింద చూపుతున్నారన్నీ దాంట్లో కనపడుతున్నాయి. ప్రజల సొమ్ముతో తనది పైసా లేకుండా, ఏ బాధ్యత ఏ పూచీ లేకుండా చేస్తున్న వ్యాపారం ఏదంటే మార్గదర్శి ఫైనాన్స్, మార్గదర్శి చిట్ ఫండ్స్ అనేది. ఇంతకుముందు గతంలో మార్గదర్శి ఫైనాన్స్ది 2006-07లోనే దాని మీద వేశారు, అప్పుడు ఇదే బయటపడింది. ఊరు పేరు లేదు, మనుషుల ఎవరో తెలియదు, 100 కోట్ల డిపాజిట్లు బినామీలన్నీ దొరికాయి. ఇప్పుడు ఇది మరీ దారుణం. మీకు మార్గదర్శి గురించి అందరికీ తెలుసు, చిట్టు వేస్తే ష్యూరిటీలు ఇవ్వాలంటే ఎవరు తాత్తారం కూడా కాదు, అలాంటివన్నీ పెడతారు. ఎప్పుడైతే ఆ ష్యూరిటీలు ఇవ్వలేరో వాటిని తీసుకెళ్ళి వాళ్ళ దగ్గరే డిపాజిట్ కింద పెట్టుకొని 3% 4% ఇంట్రెస్ట్ ఇచ్చి వాళ్ళు వాడుకుంటున్నారు, విచ్ ఈజ్ రాంగ్. రాంగే కాదు, ద్రోహం చేయడమే. చెప్పి డిపాజిట్లు వసూలు చేయకూడదు ఒకటి, అట్లా ఆ రకంగా అది లీగల్గా ఇది అయితే, రెండవది నమ్మక ద్రోహం చేయడం. ఎందుకంటే నీ డబ్బు నువ్వు పెట్టట్లా, మన తెలిసింది అస్టానిషింగ్. ఇక్కడ మా ఆయన అడ్వర్టైజ్మెంట్లో వేసుకున్నాడు, మా బ్రాంచ్ మేనేజర్లు ఫోర్మెన్ అనండి, వాళ్ళు ఫుల్లీ ఎంపవర్డ్ ఆథరైజ్డ్ అని. అంతా చూస్తే వాళ్ళ చెక్ పవర్ ఎంత అంటే 500 రూపాయలంట. ఏం చేసుకోను, 4 తీసుకోవడానికి వాళ్ళని ఏం చేసుకుంటారు? ఒకవేళ రేపు దీని మీద డిపెండ్ అయిన డిపాజిటర్లు కానీ, లేదా చిట్లు పాడేవాళ్ళు కానీ, వాళ్ళ డబ్బులకు ఏదన్నా జరిగితే వాళ్ళ వీడు 500 రూపాయలకు మించి ఇవ్వలేను ఉండి పట్టుకొని వాళ్ళు ఏం చేసుకుంటారు? ఇంట్లో పెట్టి మేపుతారా? కాదు కదా. మరి అట్లెందుకు చేస్తున్నాడు ఆయన? ఏమంటే నేను రామోజీరావును, 90 ఏళ్ళు వచ్చిన ఆయనకు ఎప్పుడు ఏమవుతుందో తెలియదు, దానికే ఓ పక్క పద్ధతి ప్రకారం ఒక కంపెనీ కాదు, అసెట్స్ అంతా ఎవరి పేర్ల మీద ఉన్నాయి, ఇక్కడేమో 1000 కోట్ల టర్నోవర్.